ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను లాస్ట్ వీడియోలో మీ అందరినీ ఒకటి అడిగాను, కోలం డిజైన్ వీడియో చేయాలా అని చెప్పేసి. దానికి ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఒకళ్ళు రెస్పాండ్ అయినా సరే నేను చేస్తాను అని చెప్పాను. సో ఒకళ్ళు నన్ను అడిగారు కింద కమెంట్ సెక్షన్లో, చెయ్యండి ప్లీజ్, అలాగే మీరు డాట్స్కి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకున్నారు, ఏం వుడ్ యూస్ చేస్తున్నారు, అంత అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఈరోజు నేను మీ అందరికీ డిఐవై కోలం హోమ్ డెకర్ ఐడియాస్ చూపించబోతున్నాను. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వుడెన్ ఫ్రేమ్ నేను మైకల్స్ క్రాఫ్ట్ స్టోర్లో తీసుకున్నానండి. ఇప్పుడు దీని మీద పెయింట్ చేయాలి. దానికోసం రెడ్ కలర్ సాటిన్ అక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నాను ఈరోజు. మీ దగ్గర కనుక ఎనామెల్ ఉంటే ఎనామెల్ పెయింట్ మీరు అది యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ అక్రిలిక్ యూస్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇదే ఉంది, అందుకే నేను ఇదే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను 2 కోట్స్ వేస్తున్నానండి. ఈ ఎన్ని కోట్స్ వేయాలి అంటే అది మీ దగ్గర ఉన్న వుడ్ క్వాలిటీని బట్టి ఉంటుంది. మంచి వుడ్ అయితే 1 కోట్ సరిపోతుంది, లేదు అంటే 2 కోట్స్ వేయాల్సి వస్తుంది. సో 2 కోట్స్ వేసిన తర్వాత బాగా డ్రై అవనివ్వాలండి. సో ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు ముగ్గు వేసేద్దాము. నేను 15:1 డాట్స్తో ఉన్న ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు. ఆ డాట్స్ అన్నీ కూడా స్కేల్తో పెడుతున్నానండి. డాట్కి డాట్కి మధ్యలో 1 సెంటీమీటర్ గ్యాప్ ఇస్తున్నాను. మొత్తం 15:1 డాట్స్ అన్నాను కదా, సో ఆ డాట్స్ అన్నీ కూడా 1 సెంటీమీటర్ గ్యాప్తోనే నేను పెడుతున్నాను. ఫస్ట్ 15 డాట్స్, తర్వాత 13, 11, అట్లా మొత్తం అన్నీ కూడా 1 వచ్చే వరకు పెట్టాలి. అండ్ ఫస్ట్ నేను ముగ్గు వేసేస్తున్నాను, ఆ తర్వాతే బార్డర్స్కి వెళ్తాను. ఎప్పుడు నేను, ఎందుకంటే ఇది నాకు ఇలాగే కన్వీనియంట్గా ఉంటుంది, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మీరు అట్లా వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు పెన్సిల్తో వేసుకుని ఆ తర్వాత పెయింట్తో వేయండి. మీరు ఫస్టే పెయింట్తో వేసేస్తే ఏమైనా మిస్టేక్స్ వస్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఫ్రేమ్ అంతా. అందుకని ఫస్ట్ పెన్సిల్తో వేసుకుంటే మిస్టేక్స్ వస్తే ఎరేజ్ చేసుకుని మళ్ళీ మనం వేసుకోవచ్చు. అండ్ కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కనుక ప్లీజ్ ముందు ప్రాక్టీస్ చేయండి పేపర్ మీద, ఆ తర్వాత మీరు ఫ్రేమ్ మీద వేసి పెయింట్ చేయండి. ఎందుకు అంటే ఇవి చుక్కల ముగ్గులు కాబట్టి, అంటే మెలికల ముగ్గులు, ఒక్క చోట మనం తప్పు అదే వేసినా కూడా మొత్తం పాడైపోతుంది ఫ్రేమ్ అంతా, అండ్ ముగ్గు అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అందుకని మీరు ఫస్ట్ పేపర్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు స్టార్టింగ్లో అంతలా ఏం రాదండి వేయడం. ఆ తర్వాతే నేను నేర్చుకుంటున్నప్పుడు పేపర్స్ మీద వేసి బాగా నేర్చుకుని ఆ తర్వాత నేను డైరెక్ట్గా వుడ్ మీద నేను వేసేస్తున్నాను పెన్సిల్తో. సో ఇక్కడ ముగ్గు వేయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు వైట్ పెయింట్ యూస్ చేస్తున్నానండి నేను. సో వైట్ పెయింట్తో మనం మొత్తం అంతా కూడా ఇది చేయాలి, పెయింట్ చేయాలి. అండ్ వైట్ పెయింట్ కూడా నేను అక్రిలిక్ పెయింటే యూస్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఎనామెల్ పెయింట్ యాజ్ యూజువల్, మీరు ఏ పెయింట్ యూస్ చేయాలనుకుంటే అది యూస్ చేయొచ్చు. నేనైతే అక్రిలిక్ యూస్ చేస్తున్నాను. అండ్ చాలామంది నన్ను అడిగారు వాష్ చేయొచ్చా అని. వాష్ చేయొద్దండి, జస్ట్ క్లాత్ పెట్టి వైప్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. అంటే మొత్తం పోవడం కానీ అట్లా ఏమి ఉండదు. ఈవెన్ వెట్ క్లాత్తో కూడా మీరు వైప్ చేసుకోవచ్చు, మరీ హార్డ్గా రుద్దేయకూడదు. జస్ట్ చాలా లైట్గా మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్రష్ వచ్చి ఈసారి నేను 3 నెంబర్ బ్రష్ తీసుకుంటున్నానండి. ప్రతిసారి ఏంటంటే 0 నెంబర్ బ్రష్ తీసుకునేదాన్ని, బట్ ఈసారి నేను 3 నెంబర్ బ్రష్ తీసుకుని వేస్తున్నాను. ఎందుకు అంటే ఇది కొంచెం నేను వాల్కి పెట్టబోతున్నాను బాగా కనిపించడానికి అని చెప్పేసి నేను 3 నెంబర్ బ్రష్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు 0 నెంబర్ బ్రష్ యూస్ చేసుకోవచ్చు, అదేం తప్పు కాదు. సన్నగా రావాలి కాబట్టి మనకి అంటే సన్నగా ఉండాలి బ్రష్ పాయింట్. సో అలా మనం చూసుకొని తీసుకోవాలి. మీరు పెట్టేదాన్ని బట్టి, మీరు జస్ట్ టేబుల్ మీద పెడుతున్నారు అంటే 0 నెంబర్ బ్రష్ చాలు, అదే వాల్కి పెడుతున్నారు అట్లా అంటే 3 నెంబర్ బ్రష్ తీసుకోండి. కొంచెం అంటే కొంచెం బ్రాడ్గా వచ్చి మనకి బాగా కనిపిస్తుంది. దూరం నుంచి బాగా క్లియర్గా కనిపించాలి అంటే
3 నెంబర్ బ్రష్ తీసుకోండి. లేదు మీరు టేబుల్ మీదే పెడుతున్నారు అంటే 0 నెంబర్ బ్రష్ సరిపోతుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బ్రష్తో మొత్తం అవుట్లైన్ అంతా గీసేస్తున్నానండి, తర్వాత డాట్స్ పెట్టుకుని వస్తాను. మనం ఫస్టే డాట్స్ పెట్టేసి ఆ మెలికలన్నీ అవుట్లైన్ వేస్తూ ఉంటే మనకి మధ్యలో ఎక్కడైనా కదిలితే క్లమ్జీ అయిపోతుంది. అందుకే మీరు ఫస్ట్ పెయింట్ వేసేసి ఆ తర్వాత డాట్స్ పెట్టుకోండి. అండ్ డాట్స్ కూడా మీకు ఈ బ్రష్తో వద్దు అనుకుంటే కనుక టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకోవచ్చు. నేనైతే బ్రష్తోనే పెట్టేశాను. మీకు అంటే నాకు ఫైన్గా చిన్న సన్నగా రావాలి డాట్ అంటే కనుక మీరు టూత్ పిక్తో పెట్టుకోవచ్చు. అంటే కరెక్ట్గా వస్తుంది, చిన్న చిన్నగా వస్తాయి డాట్స్, చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకు టూత్ పిక్తో అన్నాను అంటే ఇప్పుడు కొంతమందికి బ్రష్తో అంటే సరిగా వస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది, అందుకని నేను టూత్ పిక్తో పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. నాకు అంటే నేను ఫస్ట్లో టూత్ పిక్తోనే పెట్టాను. తర్వాతే అలవాటు, అంటే బాగా అలవాటు అయిన తర్వాత నేను బ్రష్తో పెట్టడం మొదలు పెట్టాను. మీరు కూడా అలాగే చేయొచ్చు, అలవాటు అయ్యే వరకు టూత్ పిక్తో పెట్టుకోండి, ఆ తర్వాత బ్రష్ యూజ్ చేసి బ్రష్తోనే పెట్టుకోవచ్చు. నన్ను చాలామంది మీరు డిజైన్స్ ఎక్కడ చూస్తున్నారు కొంచెం చెప్తారా అని చెప్పేసి అడిగారు. నేను డిజైన్స్ అన్నీ కూడా ఇప్పటివరకు నేను వేసినవన్నీ కూడా పింట్రెస్ట్ అని ఒక వెబ్సైట్ ఉందండి, అందులో నేను సర్చ్ చేసి వేసుకున్నాను. మీరు జస్ట్ ఆ సర్చ్లో కోలం డిజైన్స్ అని కొడితే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి, అందులో మీరు సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చింది చూసుకుని వేసుకోవచ్చు. అంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, మీకు ఏది నచ్చితే, మీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకుని మీరు వేసుకోవచ్చు. అండ్ డిజైన్ వేయడం అయిపోయింది, ఇంకా ఇప్పుడు డాట్స్ పెట్టేస్తున్నాను. నేను చెప్పినట్టుగా నేను బ్రష్తోనే పెడుతున్నానండి, మీకు కావాలంటే మీరు టూత్ పిక్ యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ముగ్గంతా వేయడం అయిపోయింది, ఇంకా ఇప్పుడు బార్డర్స్ వేస్తున్నానండి. ఈ బార్డర్ వచ్చేసి నా ఓన్గా వేస్తున్నాను, ముగ్గుని చూసి దానికి మ్యాచ్ అయ్యేలాగా నేను వేస్తున్నాను. మీకు బార్డర్ అంతా వేసిన తర్వాత తెలుస్తుంది ఆ 3 మెలికలు ఎక్కడొచ్చాయా అనుకుంటారు, ముగ్గులో వస్తాయండి, ఒక 2 సైడ్స్ వస్తాయి అటు ఇటు. సో నేను అది చూసి ఊహించుకుని నేను వేస్తున్నాను ఓన్గా. అండ్ బార్డర్స్ వచ్చేసి ఈసారి నేను ఓన్లీ పైన అండ్ కింద వేస్తున్నాను అంతే, 2 సైడ్సే వేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఏంటంటే 4 సైడ్స్ వేసేదాను కదా, బట్ ఈసారి 2 సైడ్సే, ఎందుకంటే నేను ఇది వాల్కి పెడదాం అనుకుంటున్నాను కాబట్టి. లాంగ్ షాట్లో చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉండాలి, క్లమ్జీగా ఉండకూడదు, అందుకనే నేను 2 సైడ్సే వేస్తున్నాను. 4 సైడ్స్ వేయచ్చు, ఇది ఫ్రేమ్ చిన్నది కదా, సో 4 సైడ్స్ వేస్తే క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి నేను 2 సైడ్సే ఈసారి వేస్తున్నాను. మీకు ఫ్రేమ్ పెద్దదైతే కనుక మీరు 4 సైడ్స్ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో కనిపిస్తుందా మీకు పెన్సిల్తో మొత్తం వేయడం అయిపోయింది బార్డర్ పెన్సిల్తో, ఇప్పుడు దీనికి పెయింట్ చేయాలి. మీకు తెలుస్తుందా ఈ ముగ్గుకి కూడా అటు ఇటు అట్లా వస్తుంది, 3 5 3 1 వచ్చి అట్లా వస్తుంది కదా, సో అలా వేశాను నేను. ఇంకా ఇప్పుడు పెయింట్ వేసేద్దాం దీని మీద కూడా. సో యాజ్ యూజువల్ ఫస్ట్ నేను అవుట్లైన్ వేసేస్తున్నాను, ఆ తర్వాతే డాట్స్ పెడుతున్నానండి, ఎందుకంటే నాకు అదే ఈజీ అనిపిస్తుంది, అందుకే నేను అలాగే పెడుతున్నాను. అండ్ ఈ మెలికల్ ముగ్గులు చాలా ఈజీ అండి, ఎంత అడిక్ట్ అయిపోతామంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనకి అవే వేయాలి అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడో అంటే చాలా సంవత్సరాలు నేను అమ్మో ఎందుకు చాలా టఫ్ ఉంటాయి, ఎందుకులే అని చెప్పేసి నేను అసలు వాటి జోలు వెళ్ళేదాన్ని కాదు. బట్ ఇక్కడ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ఒకళ్ళు తను చేస్తూ ఉంటారు అని, తన్ని చూసి నాకు కూడా అసలు ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పేసి ఫస్ట్ సింపుల్గా ఉన్నవి తీసుకుని చిన్న చిన్నవి ట్రై చేసేదాన్ని. తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను ఇవన్నీ చేస్తున్నాను. నిజంగా నేను అసలు ఈరోజు ఇలా ముగ్గులు వేస్తున్నాను అంటే తనే ఇన్స్పిరేషన్ నాకు, తను చాలా బాగా వేస్తారండి, అందుకనే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను చెప్పాను కదా. పేపర్స్ మీదే ట్రై చేశాను నేను స్టార్టింగ్లో, ఆ తర్వాతే నేను ఈ ఫ్రేముల మీద వేయడం, ఇంట్లో ఫ్లోర్ మీద వేయడం అవన్నీ చేశాను. ఇంకా ఇప్పటికీ కూడా నేను పర్ఫెక్ట్ అని చెప్పను, ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా
ఇంకా బాగా టఫ్గా ఉన్నవి కూడా వేయాలి అని ఉంది. సో మెల్లిమెల్లిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు, సో నేను అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు. ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్నారంటే అస్సలు భయపడద్దు, ఒకటి రెండు సార్లు పోయినా పర్వాలేదు, మీరు వేస్తూనే ఉండండి, డెఫినెట్గా వస్తుంది. మీరు వన్ డే మీరు కూడా ప్రో అయిపోతారు ఈ ముగ్గులు వేయడంలో, ఈ కోలం డిజైన్స్ వేయడంలో. సో టూ సైడ్స్ వేయడం అయిపోయింది బార్డర్. ఫోర్ సైడ్స్ వేసుంటే మొత్తం క్లమ్జీ అయిపోయేది, ఇప్పుడు టూ సైడ్స్ వేసాం కాబట్టి చూడ్డానికి చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందండి ఈసారి, ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. హలో అండి, సో చూసారు కదా నేను ఈ వుడెన్ ప్యానెల్ మీద ఈ కోలం డిజైన్ ఎలా వేసాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ వుడ్ సెలెక్షన్ అనేది మన చాయిస్, మీరు బయట వుడ్ దొరికే షాప్స్కి వెళ్ళి తెచ్చుకో, వుడ్ కట్ చేపించుకొని తెచ్చుకొని వేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇలా వుడెన్ ప్యానెల్స్ దొరుకుతాయి క్రాఫ్ట్ స్టోర్, లేకపోతే అమెజాన్లో కూడా ఉంటాయి ఈ వుడెన్ ప్యానెల్స్. ఇవేమి కుదరట్లేదంటే మీ ఇంట్లో ఏదైనా వుడ్ ఉంది అది మీకు అది అంటే వేస్ట్గా పడుంది, మీరు యూజ్ చేయట్లేదంటే దాన్ని ఇలా రీయూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు ఇంక ఏది లేదు ఆప్షన్ అంటే మీ దగ్గర వుడెన్ చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవి మనం వాడిన తర్వాత బాగా వాడేసిన తర్వాత పాడైపోతాయి, చాలామంది పడేస్తారు, పడేయకండి, ఇట్లా యూజ్ చేసుకోండి. మీరు దా బాగా వాడి అది పాడైపోయిన స్టేజ్కి వచ్చిన తర్వాత దానికి చక్కగా మంచిగా కలరింగ్ చేసి ఇట్లా ఏదో ఒక డిజైన్ సంథింగ్ అంటే ఒక పెయింట్ ఆర్ట్ కూడా వేసుకోవచ్చు. కోలం డిజైనే కాదు, దాని మీద ఏది వేసినా సరే దాని లుక్కే మారిపోతుంది, మనకే డౌట్ వస్తుంది ఇది మన వుడెన్ చాపింగ్ బోర్డేనా అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా పడేయకుండా ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేస్తా అన్నా కూడా చేసుకోవచ్చు దాని మీద. నేను పర్సనల్, ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ అందరితో నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ కోలం డిజైన్ అసలు నేనంటూ స్టార్ట్ చేసింది ఆ వుడెన్ చాపింగ్ బోర్డ్ మీదే. నాది ఆయిల్ పడిపోయింది ఒకసారి, సో అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా నాకు అది అంటే కొద్దిగా తెలుస్తుంది పైకి, అదంతా మార్క్ పడిపోయి మొత్తం అసలు చూడడానికి కూడా బాగాలేదు. అందుకనే ఏం చేశానంటే దాన్ని పడేయలేదు, దానికి మంచిగా పెయింట్ చేసేసి నేను కోలం డిజైన్ వేసి హోమ్ డెకో పర్పస్ కింద యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకసారి వచ్చేసి రీసెంట్గానే మీరు అందరూ చూస్తుంటారు బుద్ధా వెనకాల నేను ఒక కోలం డిజైన్ వేసి పెట్టాను. దాని మీద ఒక ప్లాంక్ మీద యెల్లో కలర్ పెయింట్ చేసి దాని మీద రెడ్ కలర్తో వేశాను కోలం డిజైన్. అది పెడితే నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆ ఫోటో ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది డిఎం చేశారు, ఇది ఎక్కడ కొన్నారు, ఏంటి మీరే చేశారా, ఎలా చేశారు, వీడియో చేయండి అని అప్పుడే నన్ను చాలామంది అడిగారు. సో నాకే అనిపించింది ఓకే అంటే ఒకసారి వీడియో చేద్దాము దీని మీదే అని అనుకున్నాను అప్పుడే నేను. అందుకనే నేను లాస్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ అడిగాను, నాకు ఒకసారి చెయ్యాలి అంటే కనుక రెస్పాండ్ అవ్వండి అని అందుకే అడిగాను. సో ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఒక్కళ్ళైనా నాకు చాలు, ఆ ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇది. సో అందుకనే నేను ఈరోజు మళ్ళీ ఈ వీడియో చేశాను. ఐ హోప్ ఈసారి మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి నేను సబ్ టైటిల్స్ ఇవ్వబోతున్నానని చెప్పాను కదా, ఎస్ నేను సబ్ టైటిల్స్ ఇస్తున్నాను ఈ వీడియోకి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆ కోలం డిజైన్ చేసినప్పుడు ఆ వీడియో కిందే నన్ను కొంతమంది కమెంట్ సెక్షన్లో అడిగారు మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మాకు తెలుగు అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగారు. సో తెలుగు వాళ్ళకి ఈజీగా ఉండేలాగా నేను తెలుగులో చెప్పినా, ఇంగ్లీష్ అంటే తెలుగు రాని వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను కింద సబ్ టైటిల్స్ ఇస్తున్నాను ఈరోజు. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈసారి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. మీ అందరి కోసం నేను మళ్ళీ చేశాను ఈ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఇది చాలా ఈజీ అండి, అందరూ వేసుకోవచ్చు. ఫస్ట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా వస్తుంది మనకి, ఏది ట్రై చేయకుండా మనకి రాదు, మన
ప్రతిది మనం ట్రై చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి యాజ్ యూజువల్ ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీ ఆర్ట్ని. కలర్స్ ఇవే కాదు, మీ ఇష్టం వచ్చిన కలర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ వాల్ని బట్టి మీరు కలర్స్ యూజ్ చేసుకోండి. మావంటే వైట్ వాల్స్ కాబట్టి నేను కాంట్రాస్ట్ ఈ కలర్ యూజ్ చేశాను, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కాబట్టి. సో మీ వాల్స్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఒకసారి పోతే తప్పేం లేదు. కాకపోతే నేను ముందే చెప్పేది ఏంటంటే, ట్రై చేస్తున్నారు మీరు అంటే ఫస్ట్ పేపర్ మీద వేసుకోండి. నేను స్టార్టింగ్లో ఇప్పుడు నేను ఇది పేపర్ మీద వేయలేదు, డైరెక్ట్ దీని మీదే వేసేస్తాను పెన్సిల్తో వేసి. ఇంతకుముందు స్టార్టింగ్ స్టేజెస్లో ఎప్పుడైతే నేను సొంతగా ట్రై చేయడం మొదలు పెట్టానో కోలం డిజైన్స్, నేను అప్పుడు పేపర్ మీద వేసేదాన్ని. ఎన్నో పేపర్స్ నేను వేస్ట్ చేశాను, అది వచ్చే వరకు నేను చాలా పేపర్స్ వేస్ట్ చేశాను. పేపర్ మీద వేస్తూనే ఉండేదాన్ని, పర్ఫెక్ట్గా వచ్చే వరకు పేపర్ మీద వేస్తూనే ఉండాలి. ఆ తర్వాతే మీరు దీని మీద వేయండి. మీకు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎస్ నాకు ఇది వచ్చింది వేయగలను అన్నప్పుడే మీరు వేసుకోండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. అండ్ ఆ తోరణ్ వీడియో కూడా నన్ను చేయమన్నారు. సో నెక్స్ట్ వీడియో మేబీ తోరణ్ వీడియో రాబోతుంది. ఊళ్ళతో చేయనా అని అడిగితే నాకు ఆ కింద కమెంట్ సెక్షన్లో చెప్పారు చెయ్యండి అని చెప్పేసి. సో నేను అది కూడా వీడియో చేయబోతున్నాను. స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.